బానే ఉన్నాడు కదా, నేను వాడికి బాగా నచ్చానంట తెలుసా? అంత నచ్చితే చేసుకో. పెళ్లికి పిలుస్తాను, భోజనం చేసి వెళ్దావు, కానీ గిఫ్ట్ మాత్రం మర్చిపోకు. అయినా నిన్ను నమ్ముకున్నాను చూడు. నువ్వు ఇక్కడ పెళ్లి చూపులు ఆపావు కానీ అక్కడ పెళ్లి కొడుకు ఆగట్లేదు, మా నాన్నకి కాల్ చేసి చంపుతున్నాడు. నువ్వేమో మన పెళ్లి గురించి ఆలోచించవు, మా నాన్నేమో నీ గురించి ఆలోచించరు. ఈ టెన్షన్లో నన్నేం ఆలోచించమంటావు బాబు? నెక్స్ట్ వీక్ నాన్నింటికి రమ్మన్నారు, ఆ పెళ్లిని ఖాయం చేసేలా ఉన్నారు. నాకు భయంగా ఉంది. ఈ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటాను. నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తాను. చార్లీ ఊరిని సాటర్డేకి కన్ఫర్మ్ చేశాం, ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. చార్లీ పరిస్థితి ఏంటి? డార్క్ సెల్లో వేశాం సార్. ఈ జాగ్రత్త ఏదో ముందే తీసుకుంటే అసలు మనకి ప్రాబ్లమే వచ్చేది కాదు. అయినా ఒక మనిషిని మనం ఫిజికల్గా కంట్రోల్ చేయగలం, కానీ మెంటల్గా మనం కంట్రోల్ చేయలేం సార్. అసలు ఒక్క ఖైదీని కంట్రోల్ చేయలేకపోతున్నారు, మీరేం చేయలేరులయ్యా? ఇలా చార్లీ లాంటి ఖైదీకి పడ్డ శిక్షనే మనం అమలు చేయలేకపోతే ఇక మనం వేస్ట్ అయ్యా. డోంట్ వరీ సార్, అంతా నేను చూసుకుంటాను. నేరం చేసిన వాడు శిక్షణ తప్పించుకోలేడు, చార్లీ బతకడు. ఈ శనివారం నీ ఊరి, ఈసారి తప్పదు. చార్లీ బ్రతకాలి, శనివారం ఊరి గ్యారంటీనా? అన్నా ఇప్పుడే ఆడి ఫైల్ చూశాను, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. చార్లీ చావడు, దానికి ఒక ప్లాన్ రెడీ చేశాను. రే, ఈరోజే మనం ఆ పని మొదలు పెడదాం. ఓకేనా? అది వర్కౌట్ అయితే మన జీవితాలే మారిపోతాయి. అన్నా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఎదుర్కొనేది డిపార్ట్మెంట్లోనే రాక్షసుడు అన్న పేరున్న ధర్మాన్ని. రాక్షసుడా? వాళ్ళు ఎప్పుడైనా గెలిచారా?